చూడరాని, నువ్వు ఆనంద్ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని నాకు తెలుసు. కానీ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆనందం తలుచుకుని బాధపడే కన్నా ఆవేశంలో ఉన్న శంకర్ని రక్షించుకోవడానికి బాధ్యత వహించాలి. అనుక్షణం శంకర్ని కనిపెట్టుకుని ఉండాలి. రఘు, గ్రేహౌండ్స్ ఇన్స్పెక్టర్, నానా కేసు ఫినిష్ అయ్యేంత వరకు నీకు తోడుగా ఉంటాడు. రఘు, ఇన్స్పెక్టర్ రాణి. రాణితో కలిసి శంకర్ని జాగ్రత్తగా ఫాలో చేయండి. ఎస్ సార్. మీరు ఇటు వెళ్ళండి. మీరు అటు. ఓకే మేడం. ఫాస్ట్ సర్చ్. ఓకే శాంతి, నేను బయలుదేరతాను. ఎందుకు కదవలా ఉన్నావు? నాకు భయంగా ఉందండి. ఎందుకు శాంతి? నిజంగా భయంగా ఉందండి. నా అదృష్టం బాగుండి మీరు బతికి బయటపడ్డారు, కానీ వాడు మళ్ళీ ఎప్పుడు మీమీద దాడి చేస్తాడోనని భయంగా ఉందండి. శాంతి, డ్యూటీలో జాయిన్ అయినప్పుడే మేము ప్రాణాల మీద ఆశలు వదులుకుంటాం. కర్తవ్య నిర్వహణలో ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు. అలాగని చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే ఈ యూనిఫామ్ కి వాల్యూ ఉండదు. మీ యూనిఫామ్ మీకు ఎంత ముఖ్యమో నా పసుపు కుంకాలు నాకు అంతే ముఖ్యమండి. శాంతి, భారత రాజ్యాంగం మీద, ఇండియన్ పీనల్ కోడ్ మీద ప్రమాణం చేశాను. చట్టాన్ని రక్షించడం కోసం బంధు ప్రీతి స్నేహం దేనికి తలవంచనని ప్రతిజ్ఞ చేశాను. హలో, వాట్? రాణి సురేష్ కనిపించడం లేదా? ఓకే, 5 మినిట్స్ లో వచ్చేస్తున్నాను.